హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మనకి స్పీడోమీటర్ ఉంది కదా, డిజిటల్ మీటర్ కాకుండా మావల్ మీటర్. ఈ మావల్ మీటర్ అనేది రిపేర్ వచ్చితే, అంటే మీటర్ కానీ పని చేయకపోతే మనం మీటర్ రిపేరా, లేకపోతే కేబుల్ పోయిందా, లేకపోతే వరం పోయిందా, అంటే ఒక మీటర్ పని చేయట్లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. దీంట్లో ఒకటి మీటర్ రిపేర్ అయినొచ్చు, లేకపోతే మీటర్ కేబుల్ పోయినొచ్చు, లేకపోతే స్పీడోమీటర్ వరం పోయినొచ్చు. అది మనం ఎలా చెక్ చేసుకోవాలి? మనం ముందుగా కానీ చూసుకుంటే మనకి స్పీడోమీటర్ కేబుల్ అనేది మనకి ఫ్రంట్ వీల్కి ఉంటుంది. అంటే ఇది ఓల్డ్ వన్లు కాబట్టి మనకి మావల్ మీటర్ కాబట్టి మావల్ మీటర్కి ఏంటంటే ఫ్రంట్ వీల్ తిరిగితే తిరగద్ది. కొంతమంది ఏం చేస్తారు, స్టార్ట్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేసి ఇంజిన్ బండి రేట్ చేస్తూ ఉంటారు. రేట్ చేసినప్పుడు మీటర్ లేదంటారు. అసలు ఇంజిన్కి స్పీడోమీటర్కి సంబంధం ఏమి ఉండదు. ఓన్లీ ఫ్రంట్ వీల్ తిరిగితేనే మనకి స్పీడోమీటర్ అనేది పనిచేస్తుంది. ఈ స్పీడోమీటర్ అనేది రిపేర్ వస్తే ఎలా చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్? ఫ్రెండ్స్, అసలు ముందు చూడండి, ఒకసారి వీలు తిప్పి చూపిస్తాను. ఇప్పుడు అనేది మనకి మీటర్ వర్క్ అవ్వడం లేదు. ఓకేనా, మన ఫ్రంట్ వీల్ తిప్పామనుకో, ఆ టైంలో మీటర్ అనేది వర్క్ అవ్వదు, అదేవిధంగా లోపల రీడింగ్ అని పనిచేయదు. ఇప్పుడు మనం ఏమేమి చెక్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ నుంచి మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ మీటర్ పనిచేయనప్పుడు మనకి కింద స్పీడోమీటర్ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ అనేది స్క్రూ టైప్ ఉంటుంది, కొన్నిటికి ప్రెస్సింగ్ టైప్ ఉంటుంది. ఎలా ఉంటాలా, ఇప్పుడు దీనికి ప్రెస్సింగ్ టైప్ ఉంది కదా, ప్రెస్ చేసి తీసినప్పుడు ఈ లోపల వైర్ ఉంది కదా, ఇది మెయిన్ స్పీడోమీటర్ పైన మీటర్ తిప్పేది. ఈ వైర్ అనేది మనకి ఏం చేస్తుందంటే, ఈ మధ్యలో తీసినప్పుడు ఈ విధంగా కట్ అయిపోయింది. ఓకేనా, దీన్ని కట్ అయిపోయింది కాబట్టి మనకి మీటర్ పనిచేయట్లేదు. అదే ఈ వైర్ అనేది బాగుంది, ఈ వైర్ బాగున్నప్పుడు నెక్స్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి, దీనికి వైర్ పోయింది కదా, ఈ స్పీడోమీటర్ వరం బాగుందా లేదా, లేకపోతే పైన మీటర్ బాగుందా లేదా అనేది ఎలా చెక్ చేయాలంటే, ఈ ముక్క ఉంది కదా, ఈ ముక్క లేకపోయినా పర్లేదు, మీకు మామూలు చీకర పొలం ఉంది కదా, చీకర పొలతైనా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వీలు తిప్పండి. వీలు తిప్పినప్పుడు కానీ ఈ ఇన్నర్ అనేది తిరగద్ది. దీని స్పీడోమీటర్ ఇన్నర్ అంటారు, ఎందుకంటే ఇది మొత్తం కేబుల్ సెట్. ఇన్నర్ అనేది ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు లోపల వరం పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు వరం పనిచేస్తుంది. ఇప్పుడంటే మనకి ఈ బండి కేబుల్ పోయింది కాబట్టి పర్లేదు, మనం కేబుల్ మార్చుకుంటాం. అదే కేబుల్ బాగున్న బండికి నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి? ఇప్పుడు ఈ మీటర్ అనేది మనం హెడ్లైట్ ఓపెన్ చేయాలి, ఏ బండికి అయినా సరే ఈ హెడ్లైట్ బోల్డ్ ఉంటుంది, దీనికి పైన రెండు బోల్డ్, కింద ఒక బోల్డ్ ఉంటుంది. ఆ బోల్డ్ ఓపెన్ చేస్తే మనకి హెడ్లైట్ ఇలా పక్కకు వస్తుంది. పక్కకు వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా మీటర్ పనిచేయాలన్నప్పుడు ఈ ఫస్ట్ ఏం చేస్తామంటే కేబుల్ చెక్ చేస్తుంది. ఎందుకంటే సింపుల్ పని కాబట్టి కేబుల్ చెక్ చేసుకుంటాం, తర్వాత సింపుల్గా వరం బయట ఉంది కాబట్టి వరం చెక్ చేసుకుంటాం, ఆ తర్వాత మీటర్ ఏమైనా రిపేర్ ఉందామని మీటర్ చెక్ చేసుకుంటాం. మనకి ఎక్కడో ఒకటి ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీటర్ కేబుల్ అనేది తీసేసాం, వేసుకునేటప్పుడు కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కేబుల్ తీసినప్పుడు ఇప్పుడు ఈ మీటర్ అనేది ఎలా ఉంది అనేది చెక్ చేయాలంటే, మీరేం లేదు, ఆ ఇన్నర్ ఉంది కదా ముక్క, ఇన్నర్ కానీ చీకరపొలు కానీ, దీని అనేది లూజ్ సైడ్ తిప్పండి. అంటే ఆపోజిట్ సైడ్, అంటే లూజ్ మన బోల్డ్ అలా లూజ్ చేస్తాం, ఆ సైడ్ కానీ తిప్పితే మనకి ముళ్ళు అనేది కిందకి కొట్టుకుంటుంటుంది. చూసారా, మనం లూజ్ సైడ్ తిప్పినప్పుడు ఏంటంటే ముళ్ళు అనేది పైకి లేస్తుంది. అంటే మనకి ఫ్రంట్ వీల్ తిరిగినప్పుడు, లూజ్ సైడ్ తిరిగినప్పుడు ఈ ముళ్ళు అనేది మనకి 10, 20 అని స్పీడ్ని బట్టి డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీటర్ బాగుంది, కింద మనకి స్పీడోమీటర్ వరం బాగుంది, దీనికి పోయింది మనకి ఏం పోయింది, ఈ కేబుల్ పోయింది. ఈ కేబుల్ అనేది వేసుకుంటే మనకి ఈ బండికి స్పీడోమీటర్ అని వర్క్ అవుద్ది. అసలు ఈ కేబుల్ కాస్ట్ ఎంత చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్పీడోమీటర్ కేబుల్. మనకి హీరో అయినా సరే, హోండా అయినా సరే, ఇంతకుముందు మీకు చాలా వీడియోస్లో చెప్పాను ఈ రెండు బండికి స్పేర్స్ అనేది ఒకేలా ఉంటుందని. ఇప్పుడు కేబుల్ ఓపెన్ చేసి ఇందాక మనం కేబుల్ అనేది తీసాం కదా, ఎలా తీసాం అలాగే బిగించుకుని వెళ్దాం, మళ్ళీ మీకు ఎందుకు చూపించదని చెప్పి చూపించలేదు. ఇప్పుడు దీని ఏం లేదు ఫ్రెండ్స్, ఇది మామూలు ప్రెస్సింగ్ టైప్ కాదు. ప్రెస్సింగ్ టైప్ అయినా సరే, స్క్రూ ఫిట్టింగ్ అయినా సరే, మీరు ఇలా లేప్ పెట్టుకొని ముందర ఈ ఇన్నర్ ఉంది కదా, ఇన్నర్ అనేది పైన సీటింగ్ చేసిన తర్వాత ముందర వీల్ తిప్పుతా, దీని అనేది లోపలికి ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత, ఇది ప్రెస్సింగ్ టైప్ కాబట్టి మనం ప్రెస్ చేస్తాం, అదే స్క్రూ టైప్ అయినా సరే, ఇప్పుడు స్క్రూ వేసి బిగించుకునేస్తే ఆడికి మనకి కేబుల్ సీటింగ్ అయినట్టు. ఒకసారి మీకు మళ్ళీ చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మీటర్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, దీంట్లో మీటర్ కేబుల్ పోయింది కాబట్టి 100 రూపీస్, కింద కానీ స్పీడోమీటర్ వరం సెట్ పోతే 260 రూపీస్, పైన కానీ మీటర్ కానీ రిపేర్ ఉంటే 220, 250 రూపీస్ తీసుకుంటారు. ఇది దీంట్లో మీరు ఏమేమి పోయిందో చెక్ చేసుకుని దాని అనేది మీరు కొత్త చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బండికి స్పీడోమీటర్ కేబుల్ పోయింది కాబట్టి నేను కేబుల్ అనేది కొత్త చేసాను. ఫ్రెండ్స్ చూసారు కదా, స్పీడోమీటర్ అనేది రిపేర్ ఉంటే ఏమేమి చెక్ చేసుకోవాలి? ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినది లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.